మనిషి ఏకాగ్రతతో ఉండాలంటే ధ్యానం చాలా అవసరమని 25 సంవత్సరాలుగా ధ్యాన బోధ చేస్తున్న ఎస్ఎన్ చారి అంటున్నారు. వేసవి సెలవుల్లో 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ధ్యాన బోధ చేస్తున్నారు. చిన్నారుల్లో ఏకాగ్రత పెరిగి చదువుపై ఫోకస్ చేయాలంటే ధ్యానం చాలా అవసరమని ఆయన చెబుతున్నారు. నా పేరు ఎస్ఎన్ చారి. గత 25 సంవత్సరాలుగా యువకులలో పిల్లల్లో శాస్త్రీయ విధానంలో ధ్యానం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. ధ్యానం వల్ల ఏకాగ్రత శక్తి పెరుగుతుంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల యొక్క మనస్సుని డిస్టర్బ్ చేసేటువంటి, ఏకాగ్రతను భంగపరిచేటువంటి కార్యకలాపాలు, యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. వాళ్ళ మనస్సును డైవర్ట్ చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ వాళ్ళ చుట్టూ జరుగుతున్నాయి. వీటన్నిటినీ తప్పించుకొని, వీటన్నిటినీ దూరంగా ఉండి వాళ్ళు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అట్లాగే పెద్దల్లో కూడా రకరకాలైనటువంటి టెన్షన్స్ వాళ్ళలో ఉన్నాయి. ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద చిన్న వ్యక్తుల దగ్గర నుంచి, ఎల్కేజీ స్టూడెంట్ల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో రకాలైనటువంటి మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నారు. ఏ విధంగానైతే మనం ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటే భూతద్ధాన్ని సూర్యకిరణాల దగ్గర పెడితే అది ఆ కిరణాలను ఏకాగ్రం చేస్తే ఒక కాగితాన్ని కాల్చగలుగుతుంది. అదే సూర్యకిరణాలు ఆ భూతద్ధం లేనప్పుడు మామూలుగా వేడి కలిగిస్తుంది, కానీ భూతద్ధం పెట్టినప్పుడు ఆ కిరణాలన్నీ ఒక దగ్గర కేంద్రీకృతం అవుతాయి. కేంద్రీకృతం అవ్వడం వల్ల వాటిలో ఉన్నటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ ఏకాగ్రతలో అంత శక్తి ఉంటుంది. సో విద్యార్థులకు కూడా ఈ రోజుల్లో ధ్యానం చాలా అవసరం. ఇప్పుడు స్వామి వివేకానంద అంటారు, ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటారు. అంటే చదవడము అని అంటే ఏకాగ్రత శక్తి ఉంటే మనం అపారమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాము. మనకు అంత శక్తి మనలో ఉంది. సో ధ్యానం వల్ల ఆ శక్తి మనలో పెరుగుతుంటుంది. అన్నిటికీ మించి మనలో ఉన్నటువంటి ఒక డివైన్ పవర్ అది మేనిఫెస్ట్ అవుతుంటుంది. దాన్నే స్వామి వివేకానంద ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అండ్ ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ. అందరిలో ఒక చైతన్యము, డివినిటీ ఉంది. ఆ పవర్ ఉంది. ఆ పవర్ని మనం మేనిఫెస్ట్ చేస్తే మనలో మంచి లక్షణాలు వస్తాయి, డివైన్ క్వాలిటీస్ వస్తాయి. ఇవన్నీ లక్షణాలు మనలో నిజానికి ఉన్నాయి. మానవుడు అంటేనే ఆ మానవత్వం ఉన్నటువంటి వాడు. ఆ డివైన్ క్వాలిటీస్ మనలో ఉన్నాయి, నిజానికి నిక్షిప్తంగా ఉన్నాయి. దాన్ని మేనిఫెస్ట్ చేయడానికి ఈ ధ్యానం కూడా ఉపకరిస్తుంది. దానివల్ల మనస్సు కుదుటపడుతుంది, ప్రశాంతంగా ఉంటాడు. నా పేరు సిహెచ్ మాధవ సాయి తేజ. నేను సిక్స్త్ క్లాస్. ఇప్పుడు నేను రామకృష్ణ విద్యానికేతన్లో ఉన్నా. అక్కడ ఓంకారం, బేసిక్ మ్యాథ్స్ అవన్నీ నేర్పిస్తారు. ఇంట్లో ఫోన్ టీవీ బదులు ఇక్కడికి వస్తే మంచి జ్ఞానం వెక్లుతుంది. ఇంకా ఓంకారం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఇంకా చదువుపై ఎక్కువ ధ్యాస ఉంటుంది.